సో అందరికి జై శ్రీ గణేష, జై శ్రీరామ్. సో మొత్తానికి అయితే నేను మళ్ళీ ఖైతాబాద్ బడాగంజ్ దగ్గరికి అయితే రావడం జరిగింది అనమాట. సో జూలై 30 టైం వచ్చేసి మనకు 5 అవుతుంది అనమాట. నిన్న ఈవినింగ్ నుంచి ఈ రోజు ఈవినింగ్ వరకు అయితే మనకు ఏమేమి అప్డేట్స్ జరిగినాయి మనకు స్వామివారి దగ్గర, సో మొత్తానికి అయితే మేము దగ్గరికి వెళ్ళి డీటెయిల్ టు డీటెయిల్ అయితే చూపిస్తాను. సో ఎవరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అదేవిధంగా మన ఛానల్ ఎవరు కొత్త విషయాలు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు అయితే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. అందరికీ జై శ్రీ గణేష, అందరికీ జై శ్రీ గణేష. జూలై 30 టైం వచ్చేసి 5 PM అయితే అవుతుంది అనమాట. సో చూసుకోవచ్చు ఒకసారి లాంగ్ వ్యూ ఏ విధంగా ఉందో. అదేవిధంగా మనకు స్వామివారికి ఏదైతే రైట్ సైడ్ మండపం ఉందో దర్బార్, అక్కడైతే మనకు ముందరైతే మనకు ఆరెంజ్ కవర్ అయితే ఫ్రంట్ అయితే కట్టడం జరిగింది. సో అదేవిధంగా మనకు లెఫ్ట్ సైడ్ కూడా మనకు అన్నవాళ్ళు కవర్ అయితే కట్టేశారు ఫ్రంట్, చూసుకోవచ్చు మీరు. సో లేట్ చేయకుండా మనం ఒక్కొక్కటి అయితే మీకు దగ్గరికి వెళ్ళి అయితే ఒక్కొక్కటి డీటెయిల్ టు డీటెయిల్ అయితే చూపిస్తాను. సో లేట్ చేయకుండా మనం దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకోవచ్చు అన్నవాళ్ళు అయితే ఇక్కడనే కొంతమంది అయితే అన్నవాళ్ళు కూర్చొని రాజకుమార్ అన్నవాళ్ళు అందరూ అయితే మాట్లాడుతున్నారు. సో చూడండి ఇక్కడ. సో అదేవిధంగా ఫస్ట్ అయితే మనం ముందర చూసేసి అదేవిధంగా స్వామివారి పాదాల నుంచి మనం పై దాకా ఒకసారి చూసేసుకుందాం. సో ఆల్మోస్ట్ హెడ్ వరకు అయితే జాలి పైనుంచి కింది వరకు అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. కాకపోతే కొంచెం చిన్న మేజర్ వర్క్ ఏంటంటే స్వామివారి పాదాల దగ్గర కొంచెం జాలి వరకు అలాగే మిగిలిపోయింది అనమాట. సో అది కూడా లాస్ట్లో ఈరోజు అయితే కంప్లీట్ చేసేస్తారు. సో అదేవిధంగా మనం లేట్ చేయకుండా మనం ఏదైతే రైట్ సైడ్ మండపం ఉందో అది కూడా చూసేసుకుందాం. ఇక్కడ మనకు టెంకాయ పువ్వులు కూడా కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడైతే మనకు పూజ జరిగింది అనమాట, ఒక 3 o'clockకి పూజ జరిగింది అనమాట, అది మిస్ అయిపోయినాం. అదేవిధంగా నిన్న నైట్ అయితే మనకు ఒరిస్సా నుంచి అన్నవాళ్ళు అయితే ఒక 40 మంది అయితే అన్నవాళ్ళు మట్టికలకారు అన్నవాళ్ళు అయితే దిగడం అయితే జరిగింది. సో ఇంకా మనకు 40 మంది రావాల్సింది అనమాట. సో చూసుకోవచ్చు ఇక్కడ అన్నవాళ్ళు అయితే మనకు వర్క్ అయితే అప్పుడే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఈరోజు అప్డేట్ చూడండి, చాలా అప్డేట్ ఉందన్నమాట. సో ఇక్కడ అన్నవాళ్ళు ఏదైతే పీఓపి ఉందో ఆ పీఓపి తీసేసుకొని బకెట్లో వేసేసుకొని ఆల్మోస్ట్ అయితే పైన మనకు జాలి ఏదైతే ఫినిషింగ్ ఉందో ఆ జాలికి అయితే ఆ విధంగా మనకు మొత్తం మండపం మొత్తం పెట్టుకొస్తున్నారనమాట. ఆల్మోస్ట్ కవర్ చేసేస్తున్నారంట పై నుంచి కింది వరకు అన్నవాళ్ళు ఆ విధంగా గోన సంచులతోటి. ఇప్పుడు ఇక్కడ గోన సంచులు కూడా ఉన్నాయి చూడండి, ఆ గోన సంచులు, ఆ గోన సంచులను అన్నవాళ్ళు ఇక్కడ ఈ పీఓపి బకెట్లో కలిపేసుకొని ఆ గోన సంచులు దానిలో అద్దేసుకొని ఆల్మోస్ట్ అయితే ఆ విధంగా పెట్టుకొస్తున్నారు. ఏదైతే మనకు రైట్ సైడ్ మండపం దర్బార్ ఉందో ఆ దర్బార్లో అయితే అన్నవాళ్ళు అయితే పెట్టుకొస్తున్నారన్నమాట. ఇక్కడ అన్న కలుపుతున్నాడు చూడండి పీఓపి, ఒక బకెట్లో మొత్తం అయితే మిశ్రమం వేసేసుకొని ఇంత వేసేసుకొని అన్నం మొత్తం మిక్సింగ్ చేసుకుంటున్నాను అనమాట. సో అదేవిధంగా ఇక్కడ పక్కన కూడా మీకు గోన సంచులు చూసుకోవచ్చు. ఈ గోన సంచులే అన్నవాళ్ళు పైకి అక్కడ అందించేసుకొని అందుట్లో ఏదైతే మిక్సింగ్ చేస్తున్నారో ఆ కెమికల్ అయితే అన్నవాళ్ళు వేసేసుకొని పైన మొత్తం ఆ జాలి వరకు ఏదైతే ఉందో అక్కడ మొత్తం ఫినిషింగ్ చేసేసుకొని కింది దాకా టోటల్గా ఏదైతే జాలి 7 వరకు కవర్ చేసారో 8 వరకు పెట్టుకుని వస్తారనమాట. అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు మనకు అన్నవాళ్ళు గడ్డితోటి అయితే మనకి ఈ విధంగా అయితే సుద్దిల కోనలు ఉన్నాయి కదా మొత్తం ఈ విధంగా అయితే అల్లుకొని అయితే అక్కడ పెట్టేస్తున్నారు ఆల్మోస్ట్ అన్నవాళ్ళు. సో ఈరోజు అయితే చాలా అంటే చాలా అప్డేట్ అయితే జరిగిందనమాట. అదేవిధంగా ఇక్కడ గడ్డి చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా గడ్డి ఉంది. సో ఇక్కడ చూడండి అన్నవాళ్ళు ఏ విధంగా మలుచుకొని దగ్గరికి మలుచుకొని ఏ విధంగా మనకు తయారు చేస్తున్నారో సుదీల్ కొనలతో అయితే అన్నవాళ్ళు అయితే రెడీ చేస్తున్నారన్నమాట. సో ఇంతకుముందు అక్కడ పెట్టేసుకున్నారు కదా ఈ విధంగా రెడీ చేసేసుకొని అన్నవాళ్ళు అయితే ఒక్కొక్కటి తీసుకొని అక్కడ పెట్టేస్తున్నారన్నమాట. సో ఇదే గడ్డితోటి అయితే మనకు ఏదైతే ఖైతాబాద్ బడా గణేష్ ఉందో ఆ గడ్డి మొత్తం పెట్టేసి మనకు మట్టితోటి వరిపొట్టుతోటి అయితే ఫినిషింగ్ వర్క్ అయితే అన్నవాళ్ళు చేస్తారన్నమాట. అదేవిధంగా మనకి ఇక్కడైతే 2 జల్లెళ్ళు అయితే ఇంతకుముందే తీసుకొచ్చారు అన్నవాళ్ళు, తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. సో ఈ జల్లెడతో అయితే మనకు ఏదైతే ఇసుక ఉంటుందో చూసారా ఆ ఇసుకను అయితే జల్లెడ పడతారన్నమాట. అక్కడ ఉంది చూడండి ఇసుక అయితే. సో ఆ ఇసుకలో ఏమైనా లావురాలు కానీ ఏమైనా ఉన్నా కానీ ఈ జల్లెడ సాయంతో అయితే పడతారన్నమాట. సో అదేవిధంగా మనకు బ్యాక్ సైడ్ వెళ్ళిపోయి చూసేసుకుందాం. బ్యాక్ సైడ్లో మనకు స్వామివారి వెనుకల జాలి ఎంతవరకు ఫినిషింగ్ అయిపోయిందో చూడండి. ఆల్మోస్ట్ కింది నుంచి పై దాకా అయితే మనకు జాలి అయితే పెట్టేశారు. సో అదేవిధంగా తడకలు కూడా కనిపిస్తున్నాయి. స్వామివారు అయితే అస్సలు కనబడతలేరు. స్వామివారు ఏదైతే బొజ్జ ఉందో ఆడి వరకే కనిపిస్తుంది. గోవకట్టలు మొత్తం అడ్డం వస్తున్నాయన్నమాట. ఇంకా ఫెస్టివల్ వచ్చేసి మనకు 39 రోజులు మాత్రమే మిగిలిందనమాట. ఈ 39 రోజుల్లో అన్నవాళ్ళు రాత్రి పగలైతే కష్టపడుతున్నారు. సో నిన్న నైట్ అయితే మనకు 40 మంది మట్టికలకారులు రావడం జరిగింది. సో అదేవిధంగా మనకు తమిళనాడు నుంచి ఒరిస్సా నుంచి 20 మంది పెయింటింగ్ కళాకారులు అదేవిధంగా 40 మంది మట్టి కళాకారులు ఇంకా రావాల్సి ఉందన్నమాట. సో అదేవిధంగా ఏదైతే మనకు రైట్ సైడ్ మండపం ఉందో దాని ఎదురుగా అయితే అన్నవాళ్ళు ఆరెంజ్ కవర్ అయితే పైన అయితే ఫ్రంట్ అయితే కట్టారనమాట. సో ఎందుకు కట్టారంటే అన్నవాళ్ళకి ఎండ పడకుండా కానీ ఒకవేళ వర్షం వచ్చినా కానీ గాలి పెట్టకుండా పనులకు ఇబ్బంది లేకుండా అయితే అన్నవాళ్ళు అయితే అక్కడ కట్టుకోవడం అయితే జరిగిందనమాట. సో చూసుకోవచ్చు అన్నవాళ్ళు కింద అయితే వర్క్ అయితే చేస్తున్నారు ఆ విధంగా. మనకి ఏదైతే రైట్ సైడ్ దర్బార్ ముందర ఏ విధంగా కట్టారో సేమ్ అదేవిధంగా లెఫ్ట్ సైడ్ దర్బార్ ముందర కూడా అన్నవాళ్ళు
ఆరెంజ్ కవర్ అయితే ఇక్కడ కట్టడం అయితే జరిగింది ఫ్రంట్. సో అక్కడ వర్క్ అయిపోయినాక తర్వాత నెక్స్ట్ మనకి ఏదైతే లెఫ్ట్ సైడ్ దర్బార్ ఉందో అక్కడికైతే అన్న వాళ్ళు వస్తారనమాట. సో అదేవిధంగా మనకు లెఫ్ట్ సైడ్ ఏమేమి వర్క్ జరిగినాయి అవి కూడా చూస్ చేసుకుందాం. సో చూసుకోవచ్చు అన్న వాళ్ళు ఇక్కడ జాలి వర్క్ మొత్తం కంప్లీట్ చేసేసారు. కాకపోతే నిన్న వీడియోలో అప్డేట్లో అయితే మనకి ఇక్కడ మనకు 2 స్టెప్స్ వచ్చినాయి చూడండి, అవి అయితే వెల్డింగ్ వర్క్ అయితే కంప్లీట్ కాలేకుండే ఈరోజు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. సో అందుకని చెప్పేసి అన్న వాళ్ళు జాలి ఆ నుంచి ఆడి వరకు అయితే ఫినిషింగ్ చేయలేదు. సో ఆ విధంగా అన్న వాళ్ళు పైనుంచి కింది వరకు అయితే జాలి వరకు అయితే కంప్లీట్ అయితే చేసేస్తారన్నమాట. ఏదైతే మనకు రైట్ సైడ్లో వర్క్ చేస్తున్నారు అన్న వాళ్ళు ఆ విధంగా అక్కడ పెట్టేసుకుంటారుగా, పీఓపి మొత్తం ఫిక్స్ చేస్తున్నారుగా గుణ సంచులతోటి. ఆ విధంగా అక్కడ పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ఏదైతే లెఫ్ట్ సైడ్ దర్బార్ ఉందో అక్కడికైతే వచ్చేసి దీన్ని కూడా సేమ్ అదేవిధంగా పెట్టేసుకుంటారన్నమాట. సో అదేవిధంగా ఒకసారి మీరు మనం ఫ్రంట్ వచ్చి చూసుకున్నట్లయితే అన్న వాళ్ళు అయితే మనకు వెల్డింగ్ వర్క్ అయితే చేస్తున్నారు పైన వచ్చేసి. సో ఆల్మోస్ట్ అయితే మనకు తలలర ఫేసెస్ రెడీ అయిపోయినాయి. అదేవిధంగా స్వామివారిది ఏదైతే తొండం ఉంటుందో అది కూడా రెడీ అయిపోయింది అనమాట. కాకపోతే 14 చేతులు ఉన్నాయి కదా, ఆ 14 చేతుల్లో అయితే మనకు హ్యాండ్స్ అయితే ఫిక్స్ చేస్తున్నామన్నమాట. అంటే కొన్ని కొన్ని పార్ట్స్ ఉంటాయి కదా, ఇంకా మనకు హస్తాలు ఉన్నాయన్నమాట. ఏదైతే అరచేతులు ఉంటాయో అవి కూడా అన్న వాళ్ళు అయితే రెడీ చేస్తున్నారు పైన వచ్చేసి. సో అదేవిధంగా స్వామివారి తల మీద వచ్చేసి మనకు 7 పడగల శేషనాగ్ అయితే వస్తుంది అనమాట. సో ఇంతవరకు అయితే మన నాగబాబు టీం అన్న వాళ్ళు ఇంతవరకు అయితే వెల్డింగ్ చేయలేదు, రెడీ చేసుకోలేదు పాములను అయితే. సో అది కూడా మేజర్ వర్క్ చూడాలి. సో అదేవిధంగా స్వామివారు వెనుక భాగం చూసుకున్నాడైతే లెఫ్ట్ సైడ్ మండపం వెనుక భాగంలో అన్న వాళ్ళు అయితే ఇక్కడ ఏదైతే చేతి హస్తాలు ఉన్నాయో ఆ హస్తాలు అయితే ఇంకా మేజర్ వర్క్ కొన్ని కొన్ని అయితే ఉన్నాయన్నమాట. అన్న ఇక్కడైతే మనకు వెల్డింగ్ నాగబాబు టీం అన్న చూడండి, ఇక్కడ మెజర్మెంట్ తీసుకొని అయితే సుత్తతో అయితే ఏ విధంగా మలుచుకుంటున్నాడో ఒక్కొక్క రాడ్ని. సో అదేవిధంగా చూడండి అన్న వాళ్ళు అటు సైడ్ కూడా అన్న వాళ్ళు వెల్డింగ్ వర్క్ చేసేవాళ్ళు వెల్డింగ్ వర్క్ చేస్తున్నారు. సో అక్కడ మనకు హస్తాలు కనిపిస్తున్నాయి చూడండి, ఒక 4-5 చేతులు. సో ఇక్కడ కూడా అన్న వాళ్ళు అయితే మిగిలి ఉన్నాయన్నమాట, అవి చేసి పెట్టుకుంటున్నారు. సో అదేవిధంగా స్వామివారు బ్యాక్ డ్రాప్లో చూసుకోవచ్చు వెనుక సైడ్ ఇది జాలి ఆల్మోస్ట్ పైనుంచి కింది వరకు అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో అన్న వాళ్ళ పని వచ్చేసి మొత్తం ఆల్మోస్ట్ అయితే 90% అయితే అయిపోయింది అనమాట. సో చిన్న చిన్న మేజర్ వర్క్స్ ఉన్నాయి అవి కూడా అన్న వాళ్ళు కంప్లీట్ చేస్తారు, అయిపోయేంత వరకు అన్న వాళ్ళు ఇక్కడనే ఉంటారనమాట. సో అదేవిధంగా పైన చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు దూది కనబడుతుంది చూడండి, ఈ దూదితోటే మనకు హైదరాబాద్ గణేష్ని ఫినిషింగ్ అయితే చేస్తారనమాట, మట్టి కలిపి వరి పొట్టు వరిగడ్డి. సో ఇక్కడ పీఓపి చూసుకోవచ్చు బస్సలు. సో కొన్ని మట్టి బస్సలు కూడా వచ్చినాయన్నమాట, ఒక 75. సో అదేవిధంగా లోపలికి పోతుంటే మనకి ఇక్కడ సైడ్ అయితే సో చూసుకోవచ్చు బ్యాక్ మనకు వినాయకం బ్యాక్ సైడ్ భవనం దగ్గర. సో ఈ రూమ్లో అయితే మనకు ఏదైతే మనకు వెల్డింగ్ నాగబాటు టీమ్ అన్న కానీ కార్పెంటర్ అన్న వాళ్ళు కానీ మట్టి కళాకారులు కానీ ఇక్కడనే మనకు లంచ్ డిన్నర్ అన్నీ ఇక్కడనే భోజనం చేయడం అన్నమాట, టిఫిన్ కూడా. సో అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు మనకు రైట్ సైడ్ దర్బార్ మండపం అన్న వాళ్ళు పైన ఎక్కి అయితే వర్క్ చేస్తున్నారు చూడండి, అటు సైడ్ ఇద్దరు ఇటు సైడ్ ఇద్దరు. సో గోన సంచులతో పీఓపి ఇంతకుముందు చూపించాను కదా. మనకు స్వామివారికి రైట్ సైడ్ మండపం ఉంది కదా, ఆ మండపం ఫ్రంట్ చూడండి మనకు నేను సైడ్ నుంచి మీకు వ్యూ చూపిస్తున్నా గణేష్ని. సో పైన చూసుకున్నట్లయితే మనకు అన్న వాళ్ళు వెల్డింగ్ టీం అయితే ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నారు. సో పైన కొంచెం జూమ్ చేస్తా బొజ్జ దగ్గర కూడా అన్న వాళ్ళు ఏదైతే లెఫ్ట్ సైడ్ అయితే వెల్డింగ్ చేస్తున్నారు. సో చూడండి అక్కడ, సో ఆల్మోస్ట్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది చూడండి, చిన్న చిన్న మనకు హ్యాండ్స్ హస్తాలు ఉన్నాయి కదా ఆ వర్క్ అయితే చేస్తున్నారన్నమాట. మొత్తం గడ్డి ఆల్మోస్ట్ ఇసుక మొత్తం అన్నీ ఇక్కడనే ఉన్నాయి చూడండి అన్నా. హాయ్ అన్నా. సో అన్న వాళ్ళు అయితే ఇక్కడ మనకు హైదరాబాద్ గణేష్ దగ్గరికి అయితే అన్న మనకు రాజ్ కుమార్ అన్నగారికి అయితే మన పోతురాజు అన్న వచ్చేసి మనకు సన్మానం అయితే చేస్తున్నారు చూసుకొచ్చి. Thank you.
సో మొత్తానికి ఖైదాబాద్ అప్డేట్ వచ్చేసి ఇదన్నమాట ఈరోజు వచ్చేసి. సో అదేవిధంగా ఎవరైనా కొత్త వాళ్ళు చూసినా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళకి లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ. జై శ్రీ గణేశ.